हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन कोव्वूर नुंची रायमंडी वेल्लेटटुवंटि रोड्कम रैल ब्रिज नि कोन्नि रिपेर्ल कारणंगा ई रोजु नुंची वारं रोजुल पाटु निलिपेस्तुन्नट्टु कलेक्टर माधवी लत गारु तेलियजेयडं जरिगिंदंडि। ई रोजु उदयं नुंची कूडा ఈ రోడ్కమ్ రైల్ బ్రిడ్జికి అడ్డంగా బారికేడ్లు పెట్టేసి వచ్చేటటువంటి వాహనదారుల్ని పోలీసు వారు అటు ధవళేశ్వరం కేసు కానీ ఇటు గానం బ్రిడ్జ్ వైపు నుంచి కానీ వెళ్ళిపోమని చెప్పడం అనేటటువంటి జరిగింది। పోలీసు వారు విద్యుత్ కింద ఫ్లెక్సీ పెట్టడం కూడా జరిగింది। అదేవిధంగా నిత్యం రాకపోకలతో ఇప్పుడు కొన్ని వేల వాహనాలతో బిజీగా ఉండేటటువంటి వంతెన హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఈ నిర్విరామంగా ఇన్నాళ్ళుగా సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించింది। కాకపోతే కొంతమంది ఈ నైట్ టైం ఈ బార్గెట్లు బదలగొట్టేసుకుని పక్కన తీసేసుకుని వెళ్ళిపోకుండా ఏంటంటే ఈ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి భూమిలోకి పాకడం అనేటటువంటి జరిగింది। సాయంకాలానికల్లా కంచి వేసేస్తారంట, వచ్చిన వాహనదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు। ఈ భారీ వాహనాలు అయితే కనుక గామన్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళమంటున్నారు, అదే కనుక ఈ స్కూటర్లు చిన్న వాహనాలైతే కనుక కార్లైతే మన విజయశ్రమం ధవళేశ్వరం వంతెన నుంచి వెళ్ళొచ్చంటండి। భారీ వాహనాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచే వెళ్ళవలసిందిగా అక్కడ ఫ్లెక్సీ ద్వారా కూడా చెప్పారు। మరమ్మతులు వారం రోజుల్లో ముగిస్తాయన్నారు, ఇప్పటికే ఆల్రెడీ మరమ్మతులు అనేటటువంటి మొదలు పెట్టడం అనేటటువంటి జరిగింది। ఈ విషయం ఇంకో ఇక్కడి నుంచి కూడా అందరూ వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను అటు గవర్నమెంట్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడానికి। ఓకే మీడియా ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో। నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి। ఇటువంటి ఎన్నో వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్।